ఒక ఫోన్ కాల్ నుంచి లాసా హెల్ప్ లైన్కి ఒక నెంబర్ వచ్చిందండి. వాట్సాప్లో ఎక్కడి నుంచి ఒక వాట్సాప్లో వచ్చిందనుకోండి, ఒక యాక్టివిటీ కోసం పలానా క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు అని ఒక వాలంటీర్ చెప్పారనుకోండి. రాగానే ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ యాక్టివిటీస్ ఇన్ఛార్జ్ ఏం చేస్తారంటే, రోజు ఉదయం రాగానే దే విల్ ఓపెన్ ద డెస్క్. ఓపెన్ చేయగానే వాళ్ళకి ఏంటి వాట్సాప్ వచ్చే చూసుకొని, ఇవాళ ఎక్కడెక్కడి నుంచి వాట్సాప్లో ఏమేమి వచ్చే చూసుకొని చూడండి, ఈ షీట్లో వేస్తారండి. చాలా జాగ్రత్త చూడండి, అంటే ఈ షీట్లో పిఎస్ఎన్ఓ అంటే ప్రపోజల్స్, అంటే ప్రపోజల్ యాక్టివిటీ సీరియల్ నెంబర్, పిఎస్ఎన్ఓ ప్రపోజల్, అది ప్రపోజల్లో ఉంది ఇంకా. ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్, ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్ ప్రపోజ్డ్ బై ఎవరి దగ్గర చేయి, వాలంటీర్ దగ్గర ప్రపోజల్ వచ్చిందంటే అది చెయ్యొచ్చు చేయకపోవచ్చు. దీంట్లో ప్రాసెస్ ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాసెస్ కాల్డ్? వెరిఫికేషన్. వాట్ ఈస్ ద ప్రాసెస్ కాల్డ్? వెదర్ ద క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్, డిజర్వింగ్ ఆర్ నాట్. ఈ జెన్యునిటీని మాత్రం తప్పనిసరిగా 100% పక్కాగా చూస్తాం. దీంట్లో ఏం తేడాలు అయిపోయినా అవతల వాలంటీర్ మనకి విత్డ్రా అయిపోయినా మనకు నష్టమేం లేదు, కానీ మనం అన్డిజర్వ్డ్ కేసుకి మాత్రం సహాయం చెయ్యం. నో ఫౌండ్ మేనేజింగ్ ట్రస్టీగా నాతో పాటు అడ్మిన్ ప్యానల్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నాం. మేము ఎవరం కూడా యాక్టివిటీ ప్రపోజ్ చేయడానికి కూడా ఎలిజిబిలిటీ మాకు లేదు. ఇప్పుడు బ్రాండ్ న్యూ, ఇప్పుడు జాయిన్ అయ్యి మీరు యాక్టివిటీ ప్రపోజ్ చేయొచ్చు, కానీ నేను యాక్టివిటీ ప్రపోజ్ చేయడానికి నాకు లేదు. సో ఈ ప్రపోజ్ యాక్టివిటీలు వేసిన తర్వాత కంటిన్యూస్గా మన వాళ్ళు మానిటర్ చేస్తారు. బెనిఫిషియరీ డీటెయిల్స్ ఇవ్వండి, బెనిఫిషియరీతో మాట్లాడతారు, వేరియస్ యాంగిల్స్ క్వశ్చనీర్స్ ఉంటాయి, అవి ఫిల్ చేయాలి, అవంతా కూడా జరగాలి. అన్ని పారామీటర్స్ వాళ్ళతో మాట్లాడి కొన్ని రికార్డింగ్స్ కూడా పెడతాం. ప్రతి వాలంటీర్తో మాట్లాడితే ఇంటర్నల్ పర్పస్ కోసం రికార్డ్ చేస్తాం, అది ఎట్లా ఉంది, వాళ్ళు ఏం చెప్పారు, చెప్పేటప్పుడు దాని వెరిఫికేషన్, ఎందుకంటే టెలి వెరిఫికేషన్. ఇంకా డౌట్ ఉంటే ఏం చేస్తాం, ఫిజికల్గా ఫర్ ఎగ్జాంపుల్ కోరా రవీంద్ర గారు ఒక యాక్టివిటీ నర్సరంపేటలో చెప్పారు. సో రవీంద్ర గారు చెప్పిన యాక్టివిటీ, ఆ బెనిఫిషియర్ చెప్పిన యాక్టివిటీ నీడి అనిపిస్తోంది. కానీ ఇక్కడ ఇంకొక మాట వినండి, అది జెన్యున కాదని కాదు, అది ఎస్సాను అని కాదు. రవీంద్ర గారు ఏమనుకుంటున్నారు, ఓ 10,000 ఇస్తే బాగుండు వాళ్ళకి అనుకుంటున్నారు. అరే ఏమడుగుతామండి, నేను నెలకు 5 యూనిట్లు ఇస్తున్నాను, నేను ఏమడగను అంతకన్నా 10,000 ఇస్తాను కావాలి. కానీ వాళ్ళకి చాలా ఇంకా ఎక్కువ. కానీ మనం అక్కడ ఫిజికల్గా వెరిఫై చేస్తుందంటే, నోనో వాళ్ళకి 20,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఫిజికల్ వెరిఫికేషన్లో ఎవరినో థర్డ్ పర్సన్, థర్డ్ పార్టీ ఎంక్వైరీ కూడా అవసరమైన వాటిలో మనం చేస్తాం. ఓచర్ మనం పంపిస్తాం. అంటే ఇక్కడ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి. ఇక్కడ మీ అందరూ కొన్ని క్లారిఫికేషన్స్ చెప్పుకోవాలి ముందే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి 3,000 చొప్పున 6 నెలలు ఇస్తాం అంటే ఎంత ఇస్తున్నాం అండి, 18,000 ఇస్తాం. ఎన్నాళ్ళు ఇస్తున్నాం అండి, ఎవరు వాళ్ళు నర్స ఎక్కడో సమ్ విశాఖపట్నం వాళ్ళకి ఇస్తున్నామండి, విశాఖపట్నంకి ఇస్తున్నామండి. కానీ ఎవ్రీ మంత్ ప్రతి పేమెంట్కి కూడా, మీకు తెలుసు కదా అందరికీ, ప్రతి పేమెంట్కి ఓచర్ వాళ్ళ దగ్గర నుంచి ఉండాలక్కర్లేదా? మాకు 3,000 రూపాయలు పలానా రోజునాడు మాకు పడిందని ఓచర్ వాళ్ళు ఇవ్వాలక్కర్లేదా? కానీ యాక్చువల్లీ ఏంటి, వాళ్ళు యాక్చువల్ మనం వేసాక వాళ్ళు ఇవ్వాలి. కానీ ఏం చేస్తున్నారు తెలుసా అండి, వాలంటీర్స్ కానీ బెనిఫిషియర్స్ కానీ మనం డబ్బులు వేసాక ఓచర్ ఇవ్వాలంటే ఇవ్వట్లే. అప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా అండి, ఇన్ అడ్వాన్స్డ్గా 6 ఓచర్స్ వాళ్ళు పంపించి సైన్ చేయించుకుని వితౌట్ డేట్ మన దగ్గర ప్రిజర్వ్ చేసుకుంటున్నాం. వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ ఓచర్ని మనం ఫిల్ చేసుకుని ఫైల్ చేసుకుంటున్నాం. ఈ రకంగా ఓచర్ని మనం పంపించిన తర్వాత ఫొటోస్ వీడియోస్ అండి, ఇది మస్ట్ అండి, గుర్తుంచుకోండి. ఈ ఫొటోస్ వీడియోస్ కూడా ఎక్కడో పబ్లిసిటీ చేయడానికి కాదు, ఇక్కడ ఇంటర్నల్ రికార్డుగా మేము పలానా వాళ్ళకి మల్లికార్జున గారి ద్వారా పలానా క్యాన్సర్ పేషెంట్కి ఈ 22,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది అన్నదానికి, ఇదిగో మల్లికార్జున గారి వాయిస్ ఇది, బెనిఫిషియరీ వాయిస్ ఇది, వాళ్ళు పుచ్చుకున్నటువంటి ఓచర్ ఇది, వాళ్ళు మాకు అందించిన ఇది, వాళ్ళ ప్రదేశం ఇది, వాళ్ళ ప్రాంతం ఇది అని వాళ్ళ యొక్క జియోగ్రాఫికల్ స్ట్రక్చర్తో పాటుగా డాక్యుమెంట్ చేసి మీకు చెప్పిన 2,700 యాక్టివిటీస్కి కూడా నికాసైనటువంటి డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేస్తున్నటువంటి డిజిటల్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఫిజికల్ డాక్యుమెంటేషన్, ఏ డాక్యుమెంటేషన్ అండి, డిజిటల్ డాక్యుమెంటేషన్ చేస్తున్నాం. ఎస్, ఇల్లు ఉందండి, అవన్నీ ఆవిడ పాప ముసలావిడ అలాంటి కండిషన్లో ఉంటుందండి ఇల్లు. సో మనకు వస్తున్నటువంటి 13 అక్టోబర్ మన యానివర్సరీ సందర్భంగా ఆవిడకి ఒక కొత్త ఇల్లు కట్టిద్దామని డిసైడ్ అయ్యామండి. దట్ ఈస్ ద ఓన్లీ సెలబ్రేషన్. వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ఆ వ్యక్తికి, మీసాల ప్రదీప్ గారు ప్రపోజ్ చేసిన యాక్టివిటీకి వెరిఫికేషన్ పార్ట్ అయిపోయింది. మనం 4 విడతల్లో 4 25,000 అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అక్టోబర్ కల్లా 13 కల్లా ఏమవుతుంది, హౌస్ కంప్లీట్. ఆమె ఏం చేసామంటే ఒక ఇంటికి షిఫ్ట్ చేస్తున్నాం, ఆ ఇంటి రెంట్ కూడా మనమే బేర్ చేస్తాం. సో దట్ ఈస్, అది మనం చక్కగా ఒక మంచి యాస్ట్ బెస్ట్ ఎంత వీలైతే తక్కువలో బడ్జెట్లో ఆవిడ లివింగ్, ఆమె యొక్క మనవడితో ఉంటుంది, ఎవ్వరూ లేరు, ఆ మనవడు కూడా మెంటల్ రిటైర్డ్. ఇప్పుడు మనం ఈ 551 కూడా హౌ మచ్ వీఆర్ పేయింగ్, 25,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఓకే, లెట్ అస్ డూ ఇట్, చేద్దామా. ఇక్కడ ఎవరి పరిమితి ఉండదు, నా పరిమితి కానీ వాళ్ళ పరిమితి కానీ ఉండదు, దానికి ఒక
పెర్సనల్ నా పెర్సనల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అది వాళ్ళకి ఇవ్వబడుతుంది ఎంప్లాయ్కి. వాళ్ళు దాన్ని చేసిన తర్వాత దట్ దే విల్ రిటర్న్ బ్యాక్ ఇట్ టు మీ. వీ హ్యావ్ టు నో ఇక్కడ ఎంత ప్రాసెస్ ఎంత పక్కాగా జరుగుతున్నది. ఇంకో విషయం, ఇవాళ వరకు ఖర్చు పెట్టినటువంటి 4.5 crores అబౌవ్ రూపీస్ ఆఫ్ మనీలో 1 rupee కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంట్ టు అకౌంట్, అకౌంట్ ఫర్ మాత్రమే. దిస్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. ట్రాన్స్ఫర్ ఇస్ డన్. 25,000 వాళ్ళ అకౌంట్ పడిపోయిందండి మీ అందరి సమక్షంలో. దట్స్ ఇట్. ఇంత సింపుల్. Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lasa Mission.